మంగళవారం కురిసిన భారీ వర్షానికి తెలుగు రాష్ట్రాల రైతులు తీవ్రంగా నష్టపోయాయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే వడగళ్ల వానతో చేతికి వచ్చిన పంట ధ్వంసమైంది ఇక మార్కెట్కు వచ్చిన ధాన్యం కూడా పూర్తిగా పాడైపోయిందని చెప్పుకోవచ్చు దాని నుంచి తేరుకోక ముందు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొక పిడుగు లాంటి వార్త చెప్పింది తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వానలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచా సంచాలకులు చెప్పిన వివరాల ప్రకారం దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన కొనసాగుతుందని నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ ఉత్తర మధ్య మహారాష్ట్ర మరాఠ్వాడ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దాదాపుగా ఒక కిలోమీటర్ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అన్నారు అంతేకాకుండా ఉత్తర స సుమత్ర పరిసర పరిసర ప్రాంతాలలో మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తన కొనసాగుతుందని అన్నారు దీని ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో చాలా వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తుంది అంతేకాకుండా నలభై ఎనిమిది గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే దీని ప్రభావంతో బుధ గురు శుక్రవారాలలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళు ఈదురు వాళ్ళతో కూడిన వర్షం కురుస్తుంది జగిత్యాల ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జిల్లా కొమరంభీం మంచిర్యాల పెదపల్లి కరీంనగర్ భూపాలపల్లి ములుగు జనగమ వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొద్రగూడెం ఖమ్మం యాదాద్రి నల్గొండ సూర్యాపేట జిల్లాలలో ఒక భారీ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి అక్కడక్కడ ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అందుకని ఈ ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండటం నయం